కాసేపట్లో చంద్రబాబు నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగబోతోంది. మంత్రులు, సీనియర్ పార్టీ నాయకులు హాజరవుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. నవనిర్మాణ దీక్షలు, జరిగిన తీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించబోతున్నారు. టీడీపీ కోఆర్డినేషన్ కమిటీ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో వివరిస్తారు. రాకేష్, ప్రధానంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో? పరితోష్, మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ సీనియర్ నేతలంతా కూడా హాజరవుతారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడతారు. ప్రధానంగా మూడు అంశాలపై టీడీపీ సమన్వయ కమిటీ భేటీ జరగనుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 10 నెలలే సాధారణ ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో ఈ 10 నెలల పాటు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా బలంగా తీసుకువెళ్ళాలి అనే అంశాలపై ప్రధాన దృష్టి పెట్టనున్నారు. అలాగే ఇటీవల జరిగిన నవనిర్మాణ దీక్షలపై కూడా ఈ సమన్వయ కమిటీ భేటీలో చర్చిస్తారు. నవనిర్మాణ దీక్షలపై చంద్రబాబు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. అలాగే పబ్లిక్ లో కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా నవనిర్మాణ దీక్షల్లో పాల్గొన్న నేపథ్యంలో ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా నవనిర్మాణ దీక్షల ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించగలిగామని కూడా ఇప్పటికే చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఈ సమన్వయ కమిటీ భేటీలో దానిపై కూడా చర్చిస్తుంది. ఇక అలాగే జనసేన, వైసీపీ, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీలను ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, అలాగే ఏ విధంగా ప్రజల్లోకి ఆ మూడు పార్టీలు చేస్తున్న కుట్రలను ఏ విధంగా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి అనే అంశాలపై, మూడు అంశాలపై ప్రధాన చర్చ జరుగుతుంది. ప్రధానంగా 10 నెలల పాటు జనరల్ ఎలక్షన్కి 10 నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ధర్మ పోరాట సభల నేపథ్యంలో టీడీపీ 2 చోట్ల ధర్మ పోరాట సభలు పెట్టి మోడీ ప్రభుత్వం, మోడీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించగలిగారు. ఇక మిగతా జిల్లాల్లో కూడా ధర్మ పోరాట సభలు జరగాల్సి ఉంది. తిరుపతి, విశాఖలో మాత్రమే ధర్మ పోరాట సభలు పూర్తయినాయి. ఇక మిగతా జిల్లాల్లో, ఇక అనంతపురం, రాజమండ్రి, ఈ 2 జిల్లాల్లో త్వరలోనే పెట్టాలని కూడా ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అటు రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురంలో ఈసారి నెక్స్ట్ ధర్మ పోరాట సభ జరపాలని కూడా చంద్రబాబు భావిస్తున్న నేపథ్యంలో ధర్మ పోరాట సభలకు సంబంధించి ప్రధాన చర్చ జరుగుతుంది. ఏ ఏ నెలలో ఏ ఏ జిల్లాల్లో ధర్మ పోరాట సభలు పెట్టాలి అనేది కూడా చర్చిస్తారు. అలాగే ఫైనల్ గా ఇక అమరావతిలో భారీ సభ పెట్టాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. అది 13 జిల్లాలకు సంబంధించి ఫైనల్ ధర్మ పోరాట సభ అమరావతిలో పెట్టాలి. అది ముందుగా జనవరి అనుకున్నప్పటికీ కూడా ఈ లోపే కూడా ఆ ధర్మ పోరాట సభ చివరిది జరిపే అవకాశాలున్నాయి. ప్రధానంగా ధర్మ పోరాట సభల ద్వారా మోడీ చేస్తున్న, ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు ఈ వైసీపీ, జనసేన మోడీకి సహకరిస్తున్నాయని కూడా టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ 2 పార్టీల చేస్తున్న ద్రోహాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక ఈ 10 నెలల పాటు కూడా ఒకవైపు ధర్మ పోరాట సభలు జరుపుతూనే మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా ప్రజల్లో ఉండే విధంగా ప్రణాళికలు రచించుకోవాలని కూడా చంద్రబాబు ఇవాళ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఎలక్షన్కి సంబంధించి కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకు గత కొంతకాలంగా సీరియస్ వార్నింగ్లు కూడా ఇస్తూ వస్తున్నారు. ఈ 10 నెలలు చాలా కీలకం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్లో కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో టికెట్ కూడా ఇవ్వను అని కూడా చాలా మందికి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు చెప్పారు. అలాగే పార్లమెంట్కి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలు కూడా చంద్రబాబు నిన్నటి నుంచే ప్రారంభించారు. నిన్న కడప పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం కూడా జరిపింది. ఇక నుంచి ప్రతిరోజు కూడా చంద్రబాబు పార్టీ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయనున్నారు. ప్రతిరోజు కూడా పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని, ఒక్కొక్క పార్లమెంటుకు సంబంధించి ఆ జిల్లా నేతలు, ఆ పార్లమెంట్ పరిధిలో ఉండే నేతలందరితో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. ఓవరాల్ గా ఈ 10 నెలల పాటు ఒక పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకునిందని చెప్పుకోవచ్చు. ధర్మ పోరాట సభలు ఒకవైపు చేస్తూనే మరోవైపు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల్లో ఉండే విధంగా 4 ఏళ్ల పాటు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలుపుతూనే భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయబోయేది ఏంటి అనేది కూడా ప్రజలకు వివరిస్తూనే రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర రాజకీయాలన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించే విధంగా కూడా చంద్రబాబు ఒక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సమన్వయ కమిటీ భేటీలో ఈ 10 నెలలకు సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ని కూడా చంద్రబాబు సిద్ధం చేసి పార్టీ నేతలకు ఇవ్వనున్నారు.
అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానివ్వచ్చు, వీళ్ళందరికీ సంబంధించి మాత్రం చంద్రబాబు ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనిచేస్తేనే నెక్స్ట్ ఎలక్షన్ లో టికెట్ ఇస్తాను, లేకపోతే కొత్త వారిని తీసుకుంటానని చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా పనిచేయాలి అని చంద్రబాబు సమావేశంలో ఫైనల్ గా ఒకసారి వీళ్ళందరికీ కూడా చెప్పనున్నారు. పరితోష్, రైట్, థ్యాంక్ యూ రాకేష్.